ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ చెప్పండి, ఆసిఫాబాద్ సమత కేసులో దోషులకు శిక్ష ఖరారైంది, కేవలం 45 రోజుల్లోనే ఆ నిందితులకి శిక్ష ఖరారైంది, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మమత, అయితే ఆసిఫాబాద్ సమత కేసులో ముగ్గురు నిందితులను కూడా హైదరాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు దోషులుగా తేల్చడం జరిగింది. క్షమాభిక్ష పెట్టాలని ముగ్గురు నిందితులు వేడుకున్నప్పటికీ కూడా శిక్ష వాళ్ళ నేరం రుజువైంది. అదే సమయంలో అత్యాచారం చేయడంతో పాటు అత్యంత కిరాతకంగా చంపినందుకు వాళ్ళకి ముగ్గురికి కూడా ఉరిశిక్షను విధించడం జరిగింది. కేవలం 45 రోజుల్లోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణను ముగించడం జరిగింది. నిందితులు ఎవరైతే ఉన్నారో ముగ్గురు కూడా షేక్ బాబు, అలాగే షేక్ షాబుద్దీన్, షేక్ మక్దూమ్ కి ముగ్గురికి కూడా వ్యతిరేకంగా మొత్తం 44 సాక్షుల పేర్లతో పాటు దర్యాప్తు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 150 పేజీలతో ఛార్జ్ షీట్ ని దాఖలు చేయడం జరిగింది. వీరిలో 25 మంది సాక్షులకు సంబంధించిన వాంగ్మూలాలు అన్నింటినీ కూడా కోర్టు రికార్డ్ చేయడం జరిగింది. వీటన్నిటితో పాటు డిఎన్ఏ రిపోర్ట్ ఏదైతే ఉందో డిఎన్ఏ రిపోర్ట్ కూడా వీళ్ళ వీర్యాన్ని పరిశీలించిన అనంతరం వాళ్ళని కూడా పోలీసులు నిందితులు గుర్తించడంలో డిఎన్ఏ కూడా చాలా కీలకంగా మారిందని చెప్పాలి. గత ఏడాది నవంబర్ లో అంటే 2019 నవంబర్ 24 ఆసిఫాబాద్ జిల్లా అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లింగాపూర్ మండలంలో ఒక సమతపై సామూహిక అత్యాచారం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆమె బెల్లును నమ్ముకుంటూ స్థానికంగా జీవనం సాగిస్తుంది. అయితే ఈ అత్యాచారం జరిగిన తర్వాత ఆమెను అత్యంత కిరాతకంగా ముగ్గురు నిందితులు కూడా చంపేయడం జరిగింది. దీని పట్ల మొత్తం అన్ని చోట్ల నుంచి కూడా పూర్తి నిరసన రావడం, అలాగే ప్రభుత్వం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆదిలాబాద్ సెషన్స్ అలాగే జిల్లా కోర్టు ఏదైతే ఉందో దాన్నే ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు గా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం 20 రోజుల్లోనే పోలీసులు దీనికి సంబంధించిన ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. గొంతు కోసి చంపారని ఎఫ్ఎస్ఎల్ పరీక్షల్లో కూడా నిర్ధారణ అవడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కేసు కింద వాళ్ళు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. రోజువారీ పద్ధతిలో ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరగడం జరిగింది. అయితే నిందితులను కోర్టు కూడా స్వయంగా ప్రశ్నించి వివరాలన్నిటి కూడా రాబట్టడం జరిగింది. దీంతో కోర్టు కూడా పూర్తి స్థాయిలో వీరు ముగ్గురు నిందితులు పూర్తిగా ఈ అత్యాచారం చేయడంతో పాటు అత్యంత కీలకంగా చంపారని నిర్ధారణకు రావడంతో ఈ రోజు వాళ్ళ ముగ్గురికి కూడా ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే రామకృష్ణ, ఈ గ్రామస్తులు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? అయితే ప్రస్తుతానికైతే ఆసిఫాబాద్ జిల్లాతో పాటు వాస్తవానికి తెలంగాణ అంతరా కూడా కొంత ఆనందం వ్యక్తమవుతోంది. ఖచ్చితంగా ముగ్గురు నిందితులకు కూడా ఉరిశిక్ష పడాలంటూ మొదటి నుంచి కూడా గ్రామస్తులంతా కూడా కోరడం జరిగింది. ఎందుకంటే అత్యంత కిరాతకంగా పైశాచికంగా ఆమెని చంపడం, సమతని చంపడం జరిగింది. కాబట్టి ఈ ముగ్గురు నిందితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉరిశిక్ష పడాలంటూ కూడా మొదటి నుంచి గ్రామస్తులంతా కూడా కోరడం జరిగింది. అందులో భాగంగానే సమతకి న్యాయం జరిగే విధంగా కూడా ఉరిశిక్షని ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా విధించడం జరిగింది. అయితే గ్రామస్తులు మాత్రం ఒకటే కోరుతున్నారు, ఏదైతే నిర్భయ కేసులో నిందితులందరికీ ఉరిశిక్ష పడిన తర్వాత కూడా వాళ్ళందరినీ కోర్టులో ప్రస్తుతం జైల్లో పెట్టి మేపుతున్నారు, అలాంటి పరిస్థితి మాత్రం రాకూడదు, ఖచ్చితంగా వీళ్ళకి వెంటనే వీలైనంత త్వరగా ఉరిశిక్షను అమలు చేయాలని వాళ్ళంతా కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిందితులకు సంబంధించి మనం చూసుకుంటే మాత్రం నెక్స్ట్ వాళ్ళు కోర్టు హైకోర్టుని ఆశ్రయించే అవకాశాలు లేదా సుప్రీంకోర్టుని కూడా అవసరమైతే ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే ఏదేమైనా కూడా సమత విషయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీసుకున్న నిర్ణయం పట్ల మాత్రం మొత్తం ఆదిలాబాద్ గ్రామస్తులంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.
ఇక సమత అత్యాచారానికి కేసుకు సంబంధించి మరింత సమాచారం ఆ క్రైమ్ బ్యూరో చీఫ్ ప్రసన్న మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రసన్న, కొద్దిసేపటి క్రితమే ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ముగ్గురు నిందితులను కూడా దోషులుగా తేల్చింది. ఈ ముగ్గురు నిందితులు కూడా షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మక్దుమ్. ఈ ముగ్గురు కూడా గత ఏడాది నవంబర్ 24వ తేదీ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపచూరు గ్రామంలో సమతాపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత అతి కిరాతకంగా ఆమెను హత్య కూడా చేయడం జరిగింది. ఏదైతే ఈ ముగ్గురు కూడా ఆ పరిసర గ్రామాల్లో తిరుగుతూ బెల్లీళ్లు అమ్ముకుంటూ వీళ్ళు సంచరిస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. నవంబర్ 24వ తేదీ ముగ్గురు కూడా ఈ అమ్మాయిని అపహరించకపోయి చెట్ల పొదల్లో తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. అదంతా ఆ తర్వాత ఆమెను చాలా దారుణంగా హింసించి గొంతు కోసి చంపడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఘటన మరుసటి రోజు ఉదయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి కేసు నమోదు చేసినటువంటి పోలీసులు నిందితులను పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత దీనికి సంబంధించి విచారణ 45 రోజుల్లోనే ఈ ఫాస్ట్ కోర్టు విచారణ ముగించడం జరిగింది. నిందితులు ఈ ముగ్గురికి కూడా 44 మంది సాక్షులతో దర్యాప్తు అధికారులు 150 పేజీల ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. ముగ్గురు నిందితులకు మరణశిక్ష విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ప్రసన్న, ఉరి శిక్షను అయితే నిర్ధారించారు, బట్ అది అమలయ్యే డేట్ ని ఎప్పుడు ఖరారు చేసే అవకాశం ఉంది? అంటే ఏదైతే ఈ కేసుకు సంబంధించి నిందితులు హైకోర్టుకు అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం కూడా లేదు. అయితే దీనికి సంబంధించి తదుపరి ఆదేశాలు ఎప్పుడు ఇస్తారు, ఎందుకంటే ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్టు కావచ్చు, నిందితులు తిరిగి హైకోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. మరి మెడికల్ పరీక్ష నిర్వహించి మరి ఫోరెన్సిక్ సైన్స్ రిపోర్ట్ తీసుకొని ఫోరెన్సిక్ రిపోర్ట్ లో మరి డిఎన్ఏ ఎవరైతే అక్యూజ్ ఉందో ఆ డిఎన్ఏ కూడా ట్యాలీ అయినట్టుగా మనకు డిఎన్ఏ రిపోర్ట్ లో వచ్చింది. ఇవన్నీ క్రోడీకరించి మనం 20 రోజుల్లోనే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి మరి ఒక సంచలనాత్మకమైన కేసు కాబట్టి 20 రోజుల్లోనే మరి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఛార్జ్షీట్ అయింది. దీనికి అనుగుణంగానే మరి ప్రభుత్వం వారు కూడా మేము మరి ఒక లేఖ రాయగానే 3 రోజుల్లోనే ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి ట్రయల్ నిర్వహించి 66 రోజుల్లోనే మరి నిందితులు వారు నేరం రుజువైనట్టుగా వాళ్ళ మీద వారికి ప్రజలకు ఆత్మవిశ్వాసం ఉంది. న్యాయస్థానము తీర్పు సరైన తీర్పు ఇచ్చింది, మాకు చాలా సరైన తీర్పు ఇచ్చింది కోర్టు. ప్రభుత్వం గానీ న్యాయస్థానం మీద అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. సత్కారాలు కూడా కరెక్ట్ ప్రజలకు నమ్మకం ఉంది, ప్రజలకు కూడా ఆత్మవిశ్వాసం ఉంది. న్యాయస్థానము తీర్పు సరైన తీర్పు ఇచ్చింది, మాకు చాలా సరైన తీర్పు ఇచ్చింది. చాలా తీర్పు ఇచ్చిందని ఆమెకు వాళ్ళకు ఉరి శిక్ష తీస్తే సంతోషం అని మనం ఇప్పటిదాకా అనుకున్నాం. ఇప్పుడు కూడా ఆమె కరెక్ట్ ఉరి శిక్ష తీయడం జరిగింది, సంతోషం అయిన వార్తనే నాకు. రేపు పొద్దుల కూడా ఈ ఆడతల్లి కూడా బయటకు పోయినా సంతోషం కొద్దీ భయం లేకుండా పోతుంది కాబట్టి ఇంకొకళ్ళకు అన్యాయం జరగకుండా కరెక్ట్ తీర్పు మేడం గారు ఇచ్చింది కాబట్టి నేను సంతోషిస్తున్నాను. ఈరోజు టేకు లక్ష్మణ సమత అనే అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన అందరికీ తెలుసు. దానికి కొనంగానే ఇలా 45 రోజుల విచారణతోని తొలి తీర్పుతోని ఇవ్వాలా
అలా ముగ్గురికి ఉరిశిక్ష ఇవ్వడం జరిగింది. మరి దాని భాగంగా మేము అందరం సంతోషిస్తున్నాం. ఇలా మా దళితులకు ఒక మంచి న్యాయం జరిగింది, ఇన్ని రోజుల తరగతి ఒక పండుగ సందర్భం ఏర్పడ్డదని మేమందరం కోరుకుంటూ ఉన్నాం. ఇలా ఒక దళిత బిడ్డ బయటకు వెళ్ళాలంటే ఇలా 2 నెలల నుంచి వెళ్ళని పరిస్థితి ఉంది. ఈ రోజు నుండి మేము అందరం సంతోషంగా బయలుదే చిరు వ్యాపారం చేసుకున్న మీ ప్రతి ఒక్కళ్ళం ఇలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇలా ఈ ఉరిశిక్ష ఏదైతే వేసిర్రో ఈ ఉరిశిక్ష కూడా తొందరగా అమలు చేయాలని కోరుకుంటున్నాం. న్యాయస్థాన్ని వేసినట్టే కాదు, వేసి దీన్ని మరుగు పెడితే ఉక్కుండేది లేదు. దీన్ని ఖచ్చితంగా మీరు అమలు చేయాలని కోరుకుంటున్నాం, అది కూడా అది తొందరగా. చాలా తీర్పు మంచిగా ఇచ్చిందని ఆమెకు అలా ఉరిశిక్ష తీస్తే సంతోషం అని మనం ఇప్పటిదాకా అనుకున్నాం. ఇప్పుడు కూడా ఆమె కరెక్ట్ ఉరిశిక్ష తీయడం జరిగింది, సంతోషం అయిన వార్తనే నాకు. రేపు పొద్దుల కూడా ఈ ఆడతల్లి కూడా బయటకు పోయినా సంతోషం కొద్ది భయం లేకుండా పోతుంది కాబట్టి ఇంకొకళ్లకు అన్యాయం జరగకుండా కరెక్ట్ తీర్పు మేడం గారు ఇచ్చింది కాబట్టి